నమస్తే అండి. ఎస్టీ ఏపీలో సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు సార్ అండి. అన్నీ బాగానే చేస్తున్నాడండి. అమ్మఒడి కానీ డోగరా రుణమాఫీ కానీ పిల్లలకి బాగా చాలా బాగుంది. స్కూల్లో కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇంతకన్నా కావాల్సింది ఏందన్నా? చంద్రబాబు గారు కూడా మేము మంచి పథకాలు ఇచ్చాం, ప్రజలకి మంచి చేశాం చేశా అన్నాడు, కానీ మాకైతే ఏం రాలేదన్నా. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి వచ్చి జగన్ గారిని ఓడిస్తా ఉంటున్నారు. లేదన్నా, మేము జగన్కే వేస్తామన్నా. వాళ్ళిద్దరు వచ్చినా కూడా ఉపయోగం లేదన్నా. జగన్ చేస్తున్నారన్నా, చేసిన పనులు చూసి చెప్తున్నామన్నా. మనం వాలంటీర్లు మంచి చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారన్నా. వాలంటీర్లు అంటున్నారు దగ్గరికి వెళ్ళి వస్తారని. అవన్నీ ఉత్తమ మాట్లాడిన అది తప్పండి. వాలంటీర్లు మాత్రం చాలా బాగా చేస్తున్నారు. అవన్నీ కావాలని అంటున్నారు లేదు తప్పక, ఏం లేదండి, చాలా బాగా చేస్తున్నారు. ఎందుకో కదండి, మా నాన్నగారు 30 సంవత్సరాలు టీడీలో ఉన్నారండి. మా నాన్న మొన్నటిదాకా కూడా పింఛన్ రాలేదు. మొన్న జనవరి నుంచి మేము వచ్చి వాలంటీర్ ద్వారా పెట్టించేసిన తర్వాత మన జనవరి నుంచి వస్తుందండి పింఛన్ కూడా. ఇబ్బంది ఏం లేదండి. మా నాన్న కూడా 30 సంవత్సరాలు టీడీపీ అంటున్నాడు, కానీ ఇంతవరకు మన ప్రభుత్వం వస్తే మంది వచ్చినప్పుడు చూసుకుందంటారు. వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చింది లేదు, ఏం లేదు. మొన్న జనవరి నుంచి మా నాన్నకు మేము పింఛను జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పించానండి. చాలా బాగా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు అంటారు 118 మంది వాలంటీర్లు మిస్సింగ్ అయ్యారన్నా. అవన్నీ ఉత్తమ మాటలన్నా, ఎవరు చెప్తారన్నా అవన్నీ ఉత్తమ మాటలు. కాకపోతే ఏ వాలంటీర్లు పాపం, వాళ్ళు 5000 చాలా వరకు బాగా చేస్తున్నారు. వాళ్ళు నా రిక్వెస్ట్ ఏంటంటే వాలంటీర్లను కూడా కొంచెం ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి వాళ్ళు కూడా కొంచెం జీతాలు పెంచమని నా ఆలోచన. చాలా బాగా చేస్తున్నారు మా వాలంటీర్ దుర్గా గుంటూరు వంటవను ముస్తఫా గారు ఎమ్మెల్యే, ఆయన కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతాడు. చాలా వరకు బాగుందండి, మా వరకు అయితే చాలా బాగుంది, ఇబ్బంది ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఓసీపీ పార్టీ రాజకీయ గుండెజు. ఎందుకు చేస్తున్నా, ఏం లేదన్నా. మా పిల్లలు 3 ఉన్నాయి, నాకు 3 పిల్లలు ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారు. నీట్గా మంచి బట్టలు కానీ ఫుడ్ కానీ అసలు చాలా చక్కగా చేస్తున్నారు. అలాంటి ఉత్తమ మాట్లాడినా అవన్నీ చాలా బాగా చేస్తున్నారు. లోకేష్ గారు మంగళగిరిలో పాదయాత్ర గెలిచారు. మంగళగిరిలో అయితే కష్టం అండి, గెలవలేడండి. లోకేష్ గారు పాదయాత్ర చేసి జగన్ గారు ఓడిపోతారు అని భయపడుతున్నారు. అవి ఏమీ లేదండి, అసలు లోకేష్ వేరు జగన్ వేరండి. జగన్కి లోకేష్ తేడా ఉందండి. లేదండి, జగన్ గారు చేసినారండి. చేసినప్పుడు మాకు ఇప్పుడు ఆయన ద్వారా మాకు కూడా ఒక ఇల్లు వచ్చిందండి కొరినపాలు. శ్రద్ధంగా రేపు పట్టుకుంటున్నాము. ఇంకా అన్ని విధాలుగా ఒకప్పుడు చాలామంది అంటున్నారు, మా ఫ్రెండ్స్లోనే చాలామంది మొన్నటిదాకా 20 సంవత్సరాల నుంచి నాతో పాటు తిరిగిన వాళ్ళు కూడా సొంత ఇల్లు లేదండి. 20 వాళ్ళకు సొంత ఇల్లు కట్టుకుంటున్నారు. ఇక్కడ పలకు పేరచల్ల కానీ, లామ్లో కానీ, జొన్నలగడ్డ కానీ, ఇట్లా కొరినపాల్లో కానీ, బొంతపాల్లో కానీ మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. నేను కార్పెంటర్ వర్క్ చేస్తాను, చాలా వరకు బాగానే చూస్తున్నారు. అది కావాలని చేస్తున్నారండి. మీకైతే జగన్ గారు వస్తే మంచిది అనుకో. చాలా మంచిదండి, మళ్ళీ కూడా ఆయన వస్తానని నేను నా నమ్మకం అండి. ఎన్ని వస్తాయి 170 సీట్లు తెలియదు కానీ మొత్తం 120 సీట్ల మీద అవుతాయి. గ్యారెంటీ ఆయన మళ్ళీ సీఎం అవుతుంది మాత్రం గ్యారెంటీ అండి.